టు టెన్సిల్ టాక్ మహేష్ ఫ్యాన్స్ టేస్ట్ కి రాజమౌళి సర్ప్రైజ్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు రోల్ కి మహేష్ బాబు వద్దు అని రిజెక్ట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ యాటిట్యూడ్ చూడడానికి ప్రిపేర్ అవ్వలేదు ఎస్ఎస్ రాజమౌళి. ట్విట్టర్ లో ఎప్పుడైతే ఆర్డినరీ ఫ్యాన్స్ నుండి ఒపీనియన్ అడగడానికి ఈ క్వశ్చన్ అడిగారో, అంటే అల్లూరి సీతారామరాజు రోల్లో మహేష్ ని చూడడానికి ఇష్టపడతారా అన్న దానికి చాలా మంది నెగటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. What was not surprising, actually most of the fans Mahesh ni Mission Impossible or a Terminator lanti vaatlo chudali anukuntunnaru, but Rajamouli ee idea tho antaga entuga leru. ఇలాంటి యాక్షన్ ప్యాక్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటామని అన్నారు. నన్ను సర్ప్రైజ్ చేసింది ఒకటే, అల్లూరి రీమేక్ చూడడం ఆడియన్స్ కి ఇష్టం లేకపోవడం. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఈ మూవీని రీమేక్ చేద్దాం అనుకోలేదు. జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ ఫ్లిక్స్ రెగ్యులర్ గా చూడడానికి ఇష్టపడతారు మన ఆడియన్స్. మనోళ్ళు ఎప్పుడు ఎమోషనల్ ఫిల్మ్స్ ని ఎక్కువగా ఇష్టపడతారని కూడా అన్నారు. రాజమౌళి కాన్ఫిడెంట్ గా చెప్పారు దట్ మహేష్ తో నేను తీయబోయే మూవీ చిన్న బిట్ కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయదు అని. ఆయన గోల్డెన్ టచ్ తో ఎన్టీఆర్ అలాగే పాస్ లో రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్స్ ని చేంజ్ చేసిన ఈ సెలబ్రేటెడ్ డైరెక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం మూవీని అనౌన్స్ చేస్తూ పబ్లిక్ ముందుకొచ్చారు. ఆయన డైరెక్షన్ లో వచ్చే మహేష్ మూవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అని ఎవరు షూర్ గా ఉండలేరు. వీళ్ళ కాంబోలో వచ్చే మూవీకి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా టాప్ నాచ్ లో ఉంటాయి. ఆడియన్స్ పల్స్ తనకి తెలుసు అని షూర్ గా చెప్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు IndiaGlitz.com.